హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాబులస్ హోమ్ క్రియేషన్స్ ఈరోజు మీకు కాకరకాయ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే ముందుగా కాకరకాయలని బాగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి పైన చెక్కు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇలా టూ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పెట్టేసుకున్న తర్వాత దీనిపైన సాల్ట్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా ఇలా కలపెట్టేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా అలా అనుకుంటూ ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇలానే ఉంచేసుకోవాలి మనము ఇలానే ఉంచేసుకోవడం వల్ల మనకు దీని నుంచి చేదు అంత పోతుంది వాటర్ వాటర్ ద్వారా చూడండి ఇట్లా అంటే మొత్తము వాటర్ వచ్చేసింది కదా ఇది మనము ఆ చేదు మొత్తము ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది దీన్ని ఇలా కొంచెం బాగా గట్టిగా ఇలా పిండేసుకోవాలి ఆ చేదంతా పోతుంది ఇంకా ఇవన్నీ ఇట్లా తీసేసుకొని ఒక కుక్కర్ గున్నెలోకి మనము యాడ్ చేసుకోవాలి మిగతా అన్ని ముక్కల్ని కూడా ఇలానే బాగా పిండేసుకోవాలి వాటర్ మొత్తం పోతుంది ఆ వాటర్లోనే మొత్తం ఆ చేదంతా కూడా పోతుంది ఇలా అన్ని ముక్కల్ని ఈ కుక్కర్ గిన్ దాంట్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం ఒక గ్లాస్ మైన వాటర్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే ఇవి కుక్ అవుతాయి మరి ఎక్కువగా ఓవర్ కుక్ చేసుకోకూడదు కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఈ ఫ్రై అనేది చాలా తొందరగా అవ్వడానికి ఇలా కుక్ చేసుకుంటే మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది అవి విజిల్స్ వచ్చేంతలోపు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పది చిన్నుల్పాయలని యాడ్ చేసుకోవాలి అలాగనే రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడినటువంటి సాల్ట్ మరియు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి రోస్టెడ్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి కాకరకాయ లోపల స్టఫ్ చేసుకోవడానికి మనకు ఉల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత విజిల్ తీసేయాలి తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఓవర్ కుక్ చేసామంటే చిదిమిపోతాయి అన్ని వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఆ ప్యాన్ హీట్ అయ్యే లోపు మనము చూడండి ఈ కాకరకాయలో లోపల ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసేసి ఇలా పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ అలా పెట్టేసుకోవాలి ఈ మిగిలిన ఉల్లికారం కూడా దానిపైనే వేసుకోవాలి ఫ్లేమ్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీరు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కాకరకాయ లోపల ఉన్న విత్తనాలు కూడా ఉన్నాయి కదా ఇవి బాగా ఉడికాయి కదా సో ఇవి కూడా వేస్ట్ చేసుకోకుండా మనము ఇక్కడ ఆయిల్లో వేసేసుకోండి అవి కూడా కర్రీలో ఐ మీన్ టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి పెట్టుకుంటే ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు చూడండి ఇవి వేసేంత వరకు మనం ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి ఇవి మొత్తం పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనము వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇలా ఒక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తీసుకొని వీటిని ఒకవైపు కాలితే కదా ఇంకొక వైపు తిప్పుకొని మనము కాల్చుకోవాలి చూడండి ఇవి బాగా మగ్గాయి సో ఉల్లి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఇది కాకరకాయ ఉల్లికారం టేస్ట్ చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఉల్లికారం వేసుకొని తిన్నారంటే చాలా